ఒకరు కాదనుకున్న కథను మరో హీరో చేయడం ఇండస్ట్రీలో కామన్ ఒక్కోసారి వదిలేసుకున్న కథలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంటాయి మరోసారి ఫ్లాప్ కూడా అవుతుంటాయి అయితే ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చెప్పిన కథను మహేష్ బాబు కాదనుకున్నారని ప్రచారం జరుగుతోంది ఈ మధ్య సుకుమార్ సినిమాను కాదనుకొని అనిల్ రావిపూడి సినిమా మొదలుపెట్టాడు సూపర్ స్టార్ మహర్షి తర్వాత ఈయన చేస్తున్న సినిమా ఇదే ఇప్పటికీ షూటింగ్ కూడా మొదలైపోయింది కాశ్మీర్లో సరిలేరు నీకెవరు షూటింగ్ జరుగుతోంది ఇదిలా ఉంటే కేజీఎఫ్ లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ తెలుగు ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నాడు ఇక్కడ మైత్రి మూవీ మేకర్స్ ఆయనతో సినిమాకు కూడా కమిట్మెంట్ ఇచ్చింది ఇదిలా ఉంటే ఈయన మహేష్ కోసం ఓ కథ సిద్ధం చేశాడని తెలుస్తోంది ఇది తీసుకుని ఆయన్ని కలిసినా కూడా రెస్పాన్స్ పాజిటివ్ రాకపోవడంతో అదే కథను జూనియర్ ఎన్టీఆర్కు చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి జూనియర్ ఓకే అనడంతో కేజీఎఫ్ టూ తర్వాత ప్రశాంత్ ఆయనతోనే సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సై అనేసింది గతంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాను వీల్య నిర్మించారు ఇక ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్ మరోవైపు మహేష్ బాబు మాత్రం కేవలం తెలుగు దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు గతంలో ఎస్ జే సూర్య ఏఆర్ మురగదాస్ లాంటి తమిళ దర్శకులతో పనిచేసినా కూడా ఈయన ఇమేజ్ సరిగ్గా బ్యాలెన్స్ చేయలేక డిజాస్టర్స్ ఇచ్చారు దాంతో తెలుగు వాళ్లతో మాత్రమే పనిచేయాలని చూస్తున్నాడు సూపర్ స్టార్ అందుకే ప్రశాంత్ నీల్ కథను కూడా వద్దనుకున్నట్లు ప్రచారం జరుగుతోంది